న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవటం, వ్యవస్థలను మేనేజ్ చేయటం, ఈ పదాలు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ పార్టీ అటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అన్ని వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని తెలుగుదేశం ఆరోపిస్తూ ఉంటుంది. ఈ మధ్యలో న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర, వాళ్ళ తీర్పులు, వాళ్ళ ఉత్తర్వులు కూడా వివాదాలకు దారితీయటం, అక్కడికి సిబిఐ కూడా ఈ ప్రచారాలు చేసే వాళ్ళ మీద వేటాడడానికి నియమించబడ్డం, ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే రాజకీయాల న్యాయ వ్యవస్థ ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న, పజిల్, మామూలు సామాన్యులుగా వస్తుంది. కానీ సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎన్వి రమణ కూడా అలాంటి ఆరోపణ చేయటం అనేది ఆసక్తికరమైనది. ఎన్టీఆర్ సత్య జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ ఈరోజు రాసినటువంటి వ్యాసంలో ఆయన ఈ విధమైన ఒక ఆరోపణ, అంటే ప్రస్తుతానికి సంబంధించింది కాదు, ఎన్టీఆర్ కాంటెక్స్ట్లో ఆయన రాస్తున్నారు. ఇది తప్పకుండా ఎవరైనా కానీ తెలుసుకోవాలనుకుంటారు. తిరుగుబాటు ఎన్టీఆర్ నైజం, అందుకు ఆయన అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. కేంద్రం ఆయనను నానా అగచాట్లు పెట్టింది, గద్దె దింపేందుకు ఎన్నో కుట్రలు పనింది, అన్ని వ్యవస్థలను వాడుకుంది, వ్యవస్థలను వాడుకోవటం. తెలుగువాడైన నాటి కేంద్ర వాడైన నాటి కేంద్ర మంత్రులు కొందరు ఈ కుట్రలకు సూత్రధారులు కావటం ఆయనను ఎంతో బాధించింది. అప్పుడు జలగ మంగళరావు ఉన్నట్టున్నారు, ఇంకా అంతకుముందు కూడా కొంతమంది ఉన్నారు, శివశంకర్ ఒకసారి ఉన్నారు. తొలి రోజుల్లో న్యాయ వ్యవస్థ పట్ల ఎన్టీఆర్కు అపారమైన గౌరవం ఉండే, తొలి రోజుల్లో అంటే మళ్ళీ రోజుల్లో లేదని ఇంప్లాయిడ్. ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక పాలనా సంస్కరణలను న్యాయ వ్యవస్థ సహకారంతో ప్రగతి నిరోధకులు పలుమార్లు అడ్డంకులు సృష్టించటం ఆయనను అంతులేని నిరుత్సాహానికి గురిచేసింది. ఇది కీలక ప్రశ్న. అంటే పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, వీటి మధ్య సంబంధాలు, ప్రభుత్వాల నిర్ణయాలను కోర్టులు అడుగవచ్చా, వీటి మీద ఎడతెగని చర్చ ఈ దేశంలో జరుగుతుంది. న్యాయ వ్యవస్థ మీద కేంద్రం ఒత్తిడి ఒకవైపు మోదీ హయాంలో, రెండవది న్యాయ వ్యవస్థ హద్దులు మీరుతుంది అనే విమర్శ ఇంకోవైపు. అందుకోసమే ఆఖరుకు న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును తప్పించడం కూడా మనం చూసాం కదా. కానీ ఇక్కడ జస్టిస్ రమణ అంటున్నారు ఆనాటి పరిస్థితిని గురించి, ఆయన ప్రవేశపెట్టిన విప్లవాత్మక పాలనా సంస్కరణలకు న్యాయ వ్యవస్థ సహకారంతో ప్రగతి నిరోధకులు పలుమార్లు అడ్డంకులు సృష్టించడం ఆయనను అంతులేని నిరుత్సాహానికి గురి చేసింది. నోట్ దిస్ పాయింట్ అనాలంటే ఇంట్రెస్టింగ్ అని చెప్తున్నాను. న్యాయ వ్యవస్థ మీద ఇంట్రెస్ట్ కొద్దీ, పైగా రాజకీయ ప్రత్యర్థులు ఆయనను వేధించేందుకు న్యాయ వ్యవస్థను సైతం వాడుకోవడం ఎంతగానో బాధించింది. అంటే న్యాయ వ్యవస్థను రాజకీయ ప్రత్యర్థులు వాడుకోవటం, వ్యక్తిగతమైన కొన్ని కేసుల్లో తనకు కోర్టులో అన్యాయం జరిగిందని ఎన్టీఆర్ నమ్మడానికి సహేతుకమైన కారణాలు లేకపోలేదు. అంటే మన కోర్టుల్లో అన్యాయం, కోర్టుల ద్వారా కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది అని ఇక్కడ మాజీ ప్రధాన న్యాయమూర్తి అంటున్నారన్నమాట. అంటే ఎన్టీఆర్ అలా నమ్మడానికి అవకాశం లేకపోలేదు. మనిషిని మనిషిగా చూడటం ఎన్టీఆర్ దగ్గరే నేర్చుకోవాలి. ఎవరైనా ఇది ఒకనొక సందర్భంలో న్యాయమూర్తుల మేధకు మరెవరు పోటీ రాజాలరని ఒక విశ్రాంత న్యాయమూర్తి గొప్పలు చెప్పడంతో రామారావు దానవీర చూడకర్ణ చిత్రంలోని మాటలను అనర్గళంగా రెండు నిమిషాలు వినిపించి అందులో నాలుగు ముక్కలైనా మీరు చెప్పగలరా అని అడిగారు. నీళ్లు నమిలిన పెద్ద మనిషికి ఇతరులతో పోలికలు సరికాదని హితవు పలికారు. అంటే మామూలు వాక్యాలు కాదండి దీని వెనుక. ఎన్టీఆర్ న్యాయ వ్యవస్థ అన్నప్పుడు బహుశా ఈశ్వరన్, జస్టిస్ ఈశ్వరన్ అన్నప్పుడు రామారావు మీద ద్రోణంరాజు సత్యనారాయణ తెచ్చిన ఆరోపణలు, వాటిని ప్రేమాఫీసి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పడం, ఎవరు అనుకోలేదు ఎన్టీఆర్ లాంటి వ్యక్తిని ఇది అవుతారని. కానీ వచ్చింది, వస్తే తర్వాత ఎన్నికల్లో కూడా రామారావు ఓడిపోయారనుకోండి, ఇంకా తర్వాత అదేమవ్వలేదు. ఈశ్వరన్ గురించి కూడా తర్వాత కూడా కొన్ని వార్తలు వచ్చాయి జస్టిస్ ఈశ్వరన్. కానీ 1995 ఆగస్టు సంక్షోభం అప్పుడు కూడా రామారావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపత్తి నాయకత్వ సమస్య వీటి మీద ఆ పత్రాలన్నీ ఇక్కడ ఉన్నాయి. అప్పుడు కూడా న్యాయం జరగలేదనే భావన టీడీపీలో ఉంది. మొత్తం మీద ఇప్పుడు జస్టిస్ అందులోనూ మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ ఈ మాటలు అనడం
మటుకు ఒక పరిశీలకుడుగా నన్ను ఆకట్టుకుంటూ ఉంది. అంటే న్యాయ వ్యవస్థను ఉపయోగించుకొని రాజకీయాలలో ప్రత్యర్థులను దెబ్బతీయటం ఇప్పుడు కూడా కేంద్రం. అదే పద్ధతిలో రాష్ట్రాల హక్కులను పరోక్షంగా ప్రత్యక్షంగా దెబ్బతీస్తూ ఉంది అని మనం అనేక ఆరోపణలు అనేక అంతేందుకు ఢిల్లీ ఆర్డినెన్స్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేయడం కోసం తెచ్చిందే కదా. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాన న్యాయమూర్తి నుంచి వస్తున్న ఈ మాటలు అందరూ మిత్రులు గమనించి ఉంటారని అనుకుంటున్నా. దర్ వర్త్ నోటింగ్.